హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కిడ్స్ ఈవినింగ్ స్నాక్ చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు. అండ్ ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఇంగువ, అండ్ మీకు రుచికి సరిపడినంత ఉప్పు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పొట్టు మినపప్పుని నేను 3 to 4 hours నానపెట్టి ఉంచాను. అది నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ, మిరియాలు, జీలకర్ర అండ్ ఉప్పు అన్నమాట. ఇవన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ వీటిని కొంచెం వాటర్ తక్కువ యూస్ చేస్తూ కాస్త గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసి పెట్టిన కాజు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 spoons కాజు యాడ్ చేస్తున్నాను. కాజు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీకు కావాలంటే కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ మాత్రమే, నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, డో రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసి ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్ వేస్తున్నానండి. మీ పిల్లలు ఏ షేప్ ఇష్టపడితే ఆ షేప్ మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడైతే నేను చిన్న చిన్న బైట్ సైజ్ బాల్స్ యాడ్ చేస్తున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పేపర్ నాప్కిన్లో పెట్టి వేడివేడిగా సర్వ్ చేసేసేయడమే. ఈ పిల్లలకి ఈవినింగ్ వాళ్ళకి నచ్చిన ఛానల్ పెట్టి ప్లేట్లో ఇవి కానీ వేసిస్తే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. అందులో ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిల్లలకి మంచిదేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి. ఇవి మీకు నచ్చితే ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.